అండి, వెల్కమ్ టు జై గాయత్రి కిచెన్. ఈరోజు ఎగ్ సేమియా ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా త్వరగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఒక ప్యాన్ హీట్ చేసుకోవాలండి. అందులోకి ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. 1 కప్పు వరకు సేమియా తీసుకున్నానండి. ఈ కప్పు సేమియాని ఇలా బౌల్ ప్యాన్లో వేసేసుకోవాలి. ఈ సేమియాని ఇలా కలుపుకుంటూ దూరంగా వేయించుకోవాలండి. కొద్దిగా కలర్ మారే వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, సేమియా వేగింది, ఇలా దూరంగా వేయించుకోవాలి. ఇందులోకి 1-2 కప్పుల వాటర్ వేసుకోవాలండి. ఇలా 2 కప్పుల వాటర్ వేసేసుకోవాలి. ఈ సేమియాని ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకుని ఉడికించుకోవాలండి. సేమియాని మరీ మెత్తగా ఉడికించుకోరాదండి, కొద్దిగా ఉడికిందంటే సరిపోతుంది. ఇలా చూసుకుందాము ఉడికిందో లేదో. చూడండి, ఇలా బ్రేక్ అయింది కదా, ఉడికింది. మనము స్టవ్ ఆఫ్ చేసుకుందాము. సేమియాను ఇలా వడగట్టుకోవాలండి. సేమియాలో నుంచి వాటర్ తీసేసి ఇలా సేమియాని పక్కన ఉంచుకోవాలి. బాండీ హీట్ చేసుకోవాలండి. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైందండి. ఇందులోకి మనం ఎగ్స్ వేసుకోవాలి. ఇలా పగలగొట్టుకుని ఎగ్స్ని వేసేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే 4 కానీ 2 కానీ మీకు ఇష్టం అండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోవచ్చు. ఎగ్స్ని ఇలా వేసాక ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఎగ్స్ని వేయించుకోవాలి. ఎగ్ని పెద్ద మెత్త ముక్కలు కాకుండా, మరీ చిన్న కాకుండా, ఇలా కొద్దిగా మీడియం సైజులో ముక్కలు ఉండేలాగా బ్రేక్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1-2 మినిట్స్ పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్ బాగా ఫ్రై అయిందండి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఎగ్ని ఇలా ఫ్రై చేసుకొని దీన్ని పక్కన ఉంచుకుందాము. ఇదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూను పోపు గింజలు వేసుకోవాలి. ఇందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాము. ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. 2 కరివేపాకును కూడా ఇలా వేసేసుకోవాలి. ఉల్లిపాయలని ఇలా కలుపుకుంటూ 1-3 నిమిషాల పాటు దూరంగా వేయించుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసేసుకోవాలండి. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాము. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. ఈ ఉప్పు కారం ఇవన్నీ వేసిన తర్వాత మంట లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి. లేదు అంటే ఇవి మసాలాలన్నీ మాడినట్లు అవుతాయి. ఇలా ఉప్పు కారము ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ కూడా ఫ్రై అయినాయి. మనము ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసేసుకోవాలండి. సేమియాను వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా సేమియా మొత్తం వేసాక ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్ ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఎగ్ మొత్తం సేమియాలో కలిసేలాగా మొత్తం కలిపేసుకోవాలి. సేమియా ఎగ్ రెడీ అయిందండి. సేమియా ఎగ్ రెడీ అయింది, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఎగ్ సేమియా రెడీ అయిందండి, సర్వింగ్ ప్లేట్లోకి వేసుకుందాము. చాలా త్వరగా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ సేమియా చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.
తప్పకుండా ట్రై చేయండి, మీకు బాగా నచ్చుతుందండి. చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా త్వరగా అయిపోతుంది. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.